నమస్కారం. ఈరోజు చెప్పబోయే వీడియో చిన్నపిల్లలు ఆషాఢమాసంలో శ్రావణ మాసంలో చాలా ఇబ్బంది పడుతూ జలుబు దగ్గు జ్వరము ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటూ ఉంటారు. అలాంటి సమస్యల్లో ఉన్నటువంటి వయస్సుతో పన్నెండు అంటే వయస్సు పెద్దటువంటి 1వ నెల నుంచి 12వ నెల అంటే సంవత్సరం పిల్లలు కానీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వయసు ఉన్నవారు కానీ వీరికి ఒక విధమైనటువంటి ఈ అలర్జీ లాంటి సమస్యలు రావడము వాళ్ళు రకరకాల బాధతో అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటూ ఉంటారు. దానికి తల్లిదండ్రులు ఆందోళన పడి ఎన్ని దావకాన్లు తిప్పినా కూడా కొన్ని పరిష్కారం కాక డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకు నయం కాకుండా అలాగనే ఉండేటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు అంతా ఎందుకట్లాగా అంటే పూర్వము పల్లెలలో జీవనం గడిపేటువంటి వారికి కొన్ని ఆయుర్వేద మూలికల ద్వారా కొన్ని నయం చేసుకునేవారు. కానీ ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అది అంతరించిపోయింది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి చక్కని ఒక రెమెడీని మీకు తెలియజేస్తాను. 1వ నెల నుంచి 12 రోజుల వరకు పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా ఈ రెమెడీని మీరు పాటించి చక్కగా ఆయురారోగ్యాలతో ఉండేటట్టు చేయవచ్చు. ముఖ్యంగా 1వ నెల నుండి 12 నెలల మధ్యలో అలాగనే 1వ సంవత్సరం నుంచి 12 సంవత్సరముల మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు కొన్ని బాలగ్రహాలు సోకుతాయి. ఈ బాలగ్రహాలు సోకడం వల్ల వాళ్ళకు జ్వరం రావడము అలాగనే అన్నం తినకపోవడము ఏడవడము చాలా ఇబ్బందుల గురిచేసేటువంటి సర్ది లాంటివి రావడము ఇలాంటి అలర్జీ వల్ల పిల్లలు బాధపడుతున్నారు అనుకోండి, వారికి వెంటనే మీరు ఇక్కడ చౌదాపూడి దుకాణాలు అని పచారి కొట్లు ఉంటాయి, ఆ కొట్లోకి పోయి గుగ్గిలము అని చెప్తే వాళ్ళు గుగ్గిలము మీకు ఇస్తారు. ఆ గుగ్గిలము తీసుకొచ్చి దానికి తోడుగా జటామాంసి కూడా అక్కడే దొరుకుతుంది. దాన్ని కూడా రెండింటిని మెత్తగా దంచి ధూపము వేసినట్టయితే ఉదయము సాయంత్రము ఈ నెల పిల్లల నుంచి 12 సంవత్సరాల పిల్లవాడి వరకు కూడా ఈ ధూపం వేయవచ్చు. ఉదయము సాయంత్రము వేసినట్టయితే తప్పకుండా ఇలాంటి అన్ని రుగ్మతులు కూడా బాలగ్రహ దోషాలు నివారణై పిల్లలు చక్కగా ఆయురారోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి రెమెడీస్ మీరు చేసుకొని మీ పిల్లలు మీరు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖజీవనం చేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు.